వెల్కమ్ టు 12 టీవీ న్యూస్. నేను మీ కరుణా మునగాల. గత కొద్ది రోజుల క్రితం ఆర్ఎస్ఐపీ వెంకట్రావు విధులు నిర్వహిస్తున్న సమయంలో కరోనా బారిన పడ్డారు. అనంతరం ఆయనను ఏలూరు సిఆర్ఆర్ కోవిడ్ సెంటర్కు తరలించారు. చికిత్స పొందిన అనంతరం పి వెంకట్రావు తిరిగి ఏఆర్ కార్యాలయంలో శనివారం విధులకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏఆర్ అదనపు ఎస్పీ మహేష్ కుమార్ ఆర్ఎస్ఐ వెంకట్రావుకు పూలమాల వేసి ఘనస్వాగతం పలికారు. అనంతరం పౌష్టికాహారం అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కరోనా మహమ్మారిని సమర్థవంతంగా ఎదుర్కొని ప్రజాసేవకు అంకితమైన పోలీస్ వీరుల ధైర్యాన్ని, మనోబలాన్ని అభినందిస్తున్నానన్నారు. ఆర్ఎస్ఐ వెంకట్రావు త్వరగా కోలుకొని మిగతా సిబ్బందికి స్ఫూర్తిదాయకంగా నిలవడం చాలా మంచి శుభపరిణామం అన్నారు. పోలీస్ సిబ్బంది వారి కుటుంబ సభ్యుల ఆరోగ్య పరిస్థితిపై ఎప్పటికప్పుడు సూచనలు సలహాలు ఇచ్చేందుకు జిల్లా ఎస్పీ కె నారాయణ నాయక్ కరోనా బారిన పడి చికిత్స పొందుతున్న వారి వివరాలను సేకరిస్తున్నారన్నారు. వారి యొక్క ఆరోగ్య పరిస్థితిపై వీడియో కాల్ ద్వారా సమీక్షిస్తున్నామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్ఎస్ఐ మరియు పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. లేదు, అందుకు రత్తి గారు మనకు ఇచ్చిన ధైర్యము నాకు నేను మీకు చెప్పాను. నేను ఎస్పీగారు ఎప్పుడు కూడా మీ గురించి చెప్తాను, జాగ్రత్త అని చెప్పేసి అదేవిధంగా ఎస్పీగారు ఆల్వేస్ ఏమన్నా ఊరికే చాలా ఫీల్ అవుతాను, ఊరికే బాగాలేకపోయినా కూడా అది ఎందుకు మీకు వీడియో జరిమాన్ పెట్టి మిమ్మల్ని ప్రతి ఒక్కటి కూడా మాట్లాడి ఏమి ఇచ్చింది కావాలి ఏం కానీ ఇవన్నీ మీకు చెప్తున్నాము. తర్వాత మెడికల్ కానీ తర్వాత హాస్పిటల్ కానీ మెడికల్ చాలా హెల్ప్ చేస్తాం. మెడికల్ మీ పిల్లలు కూడా మీ పిల్లలు మీ పిల్లలు అందరూ చేసే ఉంటారు కూడా ఉండాలి కూడా కుటుంబం కుటుంబం అంతా బాగా రికవర్ అయినా మాట్లాడదు చాలా మన ఎస్పీ గారి ఆధ్వర్యంలో నాకు కరోనా వచ్చినందున మన ఏఆర్డీఎస్పీ గారు ఏఆర్ ఎడిషన్ ఎస్పీ గారు చాలా సహాయం చేశారు. ఇప్పటికప్పుడు ఫోన్ చేసి హాస్పిటల్ సూపరింటెండెంట్ గారితో మాట్లాడి నాకు ధైర్యాన్ని ఇచ్చి రూము అరేంజ్ చేసి ట్రీట్మెంట్ విషయంలో చాలా ఏఆర్ ఎడిషన్ ఎస్పీ గారు గంటగంటకి ఫోన్ చేసి నువ్వు ఏం భయపడకు అని ఎప్పటికప్పుడు చెప్తూ నా భార్యకి కరోనా వచ్చింది, మా పిల్లలకు కూడా కరోనా వచ్చింది, అయినా వాళ్ళకి కరోనా విషయంలో ఎప్పటికప్పుడు వైద్యం సూపరింటెండెంట్ హాస్పిటల్ సూపరింటెండెంట్ గారితో మాట్లాడి నాకు ఎంతో హెల్ప్ చేశారు. వారికి ఎప్పుడు రుణపడి ఎస్పీ గారికి డిఎస్పీ గారికి అలాగే మన హాస్పిటల్లో ఉన్న పోలీస్ డాక్టర్ దీపా మేడం గారు కూడా ఎప్పటికప్పుడు వైద్యం విషయంలో మాకు సజెషన్ ఇస్తూ ధైర్యాన్ని ఇచ్చారు. అలాగే మన ఎస్పీ గారికి ఏఆర్ ఎడిషన్ ఎస్పీ గారికి డిఎస్పీ గారికి ఎంతో రుణపడి ఉంటాను. మహాత్మా జ్యోతిరావు పూలే 130వ వర్ధంతి సందర్భంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తన నివాసంలో పూలే చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం ధర్మన కృష్ణదాస్, మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, చెల్లిబోయిన వేణుగోపాలకృష్ణ, ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి, ఎమ్మెల్యేలు కె పార్థసారథి, జోగి రమేష్ తదితరులు పాల్గొన్నారు. నివార్ తుఫాన్ ప్రభావంతో దెబ్బతిన్న ప్రాంతాలను పరిశీలించేందుకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి శనివారం ఉదయం తాడేపల్లి నుండి గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. గన్నవరం నుండి హెలికాప్టర్లో రేణుగుంట విమానాశ్రయానికి బయలుదేరారు. రేణుగుంట విమానాశ్రయం నుండి హెలికాప్టర్లో చిత్తూరు, కడప, నెల్లూరు వర్షా ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి ఏరియల్ సర్వే నిర్వహించారు. అనంతరం తిరుపతిలో అధికారులతో సమావేశమై వరద నష్టాన్ని అంచనా వేయనున్నారు. డిప్యూటీ సీఎం ధర్మన కృష్ణదాస్, మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అనిల్ కుమార్ యాదవ్, హోమ్ మినిస్టర్ మేకతోటి సుచరిత, ఏపీఐఐసి చైర్మన్ రోజా తదితరులు ముఖ్యమంత్రి వెంట ఉన్నారు. సమావేశం ముగిసిన అనంతరం సీఎం జగన్ తిరుపతి నుండి రేణుగుంట విమానాశ్రయానికి చేరుకొని అక్కడి నుండి గన్నవరం విమానాశ్రయానికి బయలుదేరారు.
నివార్ తుఫాన్ ప్రభావంతో నీట మునిగిన ప్రాంతాల్లో శనివారం ఏపీ పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆత్మకూరు నియోజకవర్గంలో గత 2 రోజులుగా కురిసిన వర్షాలకు పెన్నా నది వరద ఉధృతి తీవ్రంగా ఉందని లోతట్టు ప్రాంతాలను పరిశీలిస్తున్నట్లు తెలిపారు. లోతట్టు ప్రాంతాలు ఏమైతే ఉన్నాయో వారందరూ ప్రభుత్వం ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలకు వెళ్లాలని, ముందస్తు చర్యల్లో భాగంగా వారికి కావాల్సిన ఫుడ్, మౌలిక సదుపాయాలను కల్పించామని తెలిపారు. ఇంకా కొంతమంది గ్రామంలో ఉన్నారని, ఎటువంటి ఇబ్బందులు కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు కోరారు. తుఫాన్ వల్ల పంట నష్టం జరిగిందన్నారు, ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదని తెలిపారు. కానీ రాజు మనకి కడక ఎందుకంటే పైన నీళ్ళు వస్తున్నాయి కాబట్టి గట్టిగా ఉన్నాయి బిల్డింగ్ అదేంటే ఊరిలో వచ్చేది కాదు కానీ కానీ మీకు ఇప్పుడు వసతులకు ఇక్కడ ఏమో నీళ్ళు మంచి నీళ్ళు కావాలన్నా తినేదానికి కానీ సరుకులు కావాలన్నా కూడా మళ్ళీ కష్టంగా ఉంటుంది కదా అని కొంచెం ఏర్పాటు అది ఒకసారి ఎక్కడ ఎక్కడ ఇప్పుడు ప్లాన్ ఏమిటి 555 అమ్మా బాగుందా అప్పుడు వసతిగా ఉంటుంది అంటే ఈ ప్రాబ్లం లేకుండా అదే అదే ఇవన్నీ వాసింది అదే కనెక్షన్ ఎక్కడ పెట్టుకున్నారు అప్పుడు మీరు చెప్పండి. తర్వాత 50 మీటర్లు ఉంటుంది అండి అది. నువ్వు అనేది ఆ బిట్ నుంచి అక్కడ ఆ కనెక్షన్ ఏమంటావు? బొగ్గేరు అవతల ఆ చెట్లు ఉన్నాయి, ఆ చెట్లు అది కడితే అవతలకి వెళ్ళిపోతుంది. సార్ లేదు చూస్తా అంటే ఇది ఎట్లా కనెక్ట్ పండు పండుగ బట్ ఆ బండికి ఏం ప్రాబ్లం లేదా?
కింద రోడ్ ఉంది అట పైన రోడ్ ఉంది పళ్ళు నాటపోతున్నారు వస్తాను వస్తాం చాలా ఆ చెరువులో గుండ్రలు వేసుకుంటా కొంచెం తీసుకురా బాబు సీఎం గారు అది ఎమర్జెన్సీ రాజు ఎలా పని ఇలాగ వెళ్ళి అలాగ వెళ్ళాలి ఇలాగ ఓకే ఎమర్జెన్సీ సెక్షన్ ఒకవేళ మీరు ఇప్పుడు ఎంతమంది మేడం భోజనాలు చేస్తారు వాటర్ లేదు కరెంట్ ఉంది వాటర్ లేదు మంచి లేవా అదే అదే తగ్గింది సార్ చాలా తగ్గింది తీసుకెళ్ళాం సార్ బాగా ఒళ్ళు తీసుకెళ్ళాం సార్ మాకు ఇబ్బంది అయినా నరకం చూసాం సార్ రాత్రి నరకం చూసాం రాత్రి ఏమి ఓడి సార్ ఇంకా మాకి మిడిల్లో ఉన్నారు కరెక్ట్గా అది ఓడి ఇప్పుడు అతను ఓడి కింద ఓడి కానీ దానివల్ల కూడా ఆత్మకూరు వచ్చి ప్రాబ్లం అయింది కదా చేపల గుంటలో అది అర్థం పెట్టగలిగితే నీళ్ళన్నీ కూడా అన్నీ పైకి వస్తుంది ఆ గుంటలు లేకపోతే ఎప్పుడు నిలబడదంట గుంటలు ఉండడం వల్లే వాటర్ నిలబడి ఇలా కదా ఆ సంబంధం ఇది మనం తిప్పుతామనుకున్న సంబంధం ఇలా నీళ్ళు కూడా లేదు తగ్గింది ఫ్లోటింగ్ తగ్గింది మేము ఉదయం మూడుకి ఏమో అలా దించాం సార్ ఐదు దాకా బాగా ఫ్లోటింగ్ ఉంది ఇప్పుడు తగ్గుంటుంది కొద్దిగా ఫ్లోటింగ్ అయితే తగ్గదు నీరు తగ్గుద్ది డౌన్లో ఉంది కదా అది మన ఈ సంఘం దగ్గర అవుతుంది కదా మీకు అప్పుడు 12 కిలోమీటర్ల అదే వచ్చి అప్పుడు ఒక రోజులో వెళ్తున్నాం కదా ఈ రాత్రి వెళ్ళి కృష్ణా ఇక్కడ ఉన్నారా ఇప్పుడు ఎక్కడ డామేజ్ అయింది ఆ బిడ్ కొట్టుకుంటే రెండు రోజులుగా జరిగే వర్షాల వల్ల ఆత్మకూరు నియోజకవర్గంలో మనకి వీలగూడిపాడు గ్రామం కొంచెం చుట్టుపక్కల పెన్నా ఒడ్డు మీద ఉంది కాబట్టి కొంచెం ఒడ్డు మీద ఉంది కాబట్టి అదే ఇక్కడ ఉండే ప్రజలందరూ కూడా కొంచెం మనం ఈ రెండు రోజులుగా వాళ్ళని సేఫ్టీ జోన్లో తీసుకుపోవడం జరిగింది. కానీ కాకపోతే ఒక 100 మంది పైన ఊళ్ళో ఉన్నారంటే సో వాళ్ళని చూసేదానికి వెళ్ళామన్నమాట. అధికారులందరూ కూడా అన్ని విధాలుగా అన్ని వసతులు కూడా కలిగించారు. కానీ దీనిలో గొప్పతనం ఏంటంటే ఇంతలా తుఫాను వచ్చినా కూడా దేవుడి వల్ల ఏ ప్రాణ నష్టం కూడా జరగలేదు. అందుకని ఆ వెంకటేశ్వర స్వామికి నిజంగానే ధన్యవాదాలు అంటే ముక్కొని ఇంత మంచి జరిగినా కూడా ఎంత తుఫాను వచ్చినా కూడా కేవలం కొంచెం
ఈ ఒక పొలాల వరకే జరిగింది కానీ మిగతా ప్రాణహాని ఏం జరగకుండా పోయినందుకు నిజంగానే అదృష్టంగా భావించి ధన్యవాదాలు. ప్రకాశం జిల్లా బల్లికురువ పోలీస్ స్టేషన్ను జిల్లా ఎస్పీ సిద్ధార్థ కౌశల్ పరిశీలించారు. నూతనంగా నిర్మించిన కోవిడ్ స్టేషన్ను శనివారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా స్టేషన్ ఆవరణలో మొక్కలు నాటారు. మండలంలో వివిధ గ్రామాలలో పనిచేస్తున్న మహిళా పోలీసులతో మాట్లాడారు. గ్రామాల్లో నెలకొన్న పరిస్థితులపై ఆరా తీశారు. వివిధ కేసుల్లో భాగంగా స్టేషన్లో ఉన్నటువంటి వాహనాల వివరాలను అడిగి తెలుసుకుని రికార్డులను పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ప్రజలకు సౌకర్యంగా సేవలు అందించేందుకు ఆన్లైన్ స్పందన కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. దీనికోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన జియో పోలీస్ వ్యవస్థ పనిచేస్తుందన్నారు. కరోనా సమయంలోనూ తుఫాను వంటి పరిస్థితుల్లోనూ పోలీస్ వ్యవస్థ పటిష్టంగా పనిచేస్తూ ప్రజలకు అండగా ఉందన్నారు. అనుకోవచ్చు ఇన్స్పెక్షన్ అనుకోవచ్చు, మేమైతే రివ్యూ చేద్దాము సార్. ప్రత్యేకంగా కొన్ని ప్రత్యేకమైన పనులు మొదలు పెట్టాము, అది కూడా ఇక్కడ చూస్తాము. సో ఈరోజు మా టెక్నాలజీ అసిస్టెంట్స్ ఉంటారు, వారితో ఇంటరాక్ట్ అవుతాము. అండ్ దెన్ మనకు జియోస్ ఉంటారు, జూనియర్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్, మా హెడ్ కాన్స్టేబుల్, వాళ్ళతో కూడా ఇంటరాక్ట్ అవుతాము. అండ్ వీ విల్ రివ్యూ ది ప్రాపర్టీ ఆఫెన్సెస్, వీ విల్ రివ్యూ ది యుఐ కేసెస్, అవి అన్నీ ఉన్నాయి. కొన్ని గ్రేవ్ కేసెస్ ఉంటాయి సిఏ గారిది, కొన్ని స్పెషల్ లా కేసెస్ ఉంటాయి డిఎస్పీ గారిది, అది కూడా డిస్కస్ చేస్తాము ఇద్దరు అధికారులతో. ఆఫ్కోర్స్ వీ హ్యాడ్ ఇంట్రాక్షన్ విత్ ది మహిళా పోలీస్, చాలా చక్కనటువంటి సిస్టమేటిక్ ఇష్యూస్ కొన్ని మా దృష్టికి తీసుకువచ్చారు, దాన్ని కూడా ఖచ్చితంగా పరిష్కారం చేస్తాము. అండ్ అదే ఒక పబ్లిక్కి సౌకర్యంగా పోలీస్ సేవలు, పోలీస్ సంరక్షణ అందించాలని ఉద్దేశంతో మేము స్పందన కూడా ఆన్లైన్ పెడుతున్నాము. సో అదే నా రిక్వెస్ట్, అది అందరికీ అదే అవగాహన ఇస్తున్నాను దట్ మీకు ఏదైనా ఎస్పీతో పని ఉంటే మీరు ఖచ్చితంగా మీ లోకల్ మీ స్థానిక పోలీస్ స్టేషన్, లేకపోతే వేరే ఎక్కడైనా వేరే పోలీస్ స్టేషన్ నుంచి కూడా డైరెక్ట్గా కలిపి నాతో డైరెక్ట్గా మాట్లాడవచ్చు. మీ ప్రకాశం పోలీస్ ఇన్ జనరల్ అండ్ దర్శి సబ్ డివిజన్ పోలీస్ పర్టికులర్గా, అండ్ అద్దంకి సర్కిల్ పోలీస్ ఇన్ దిస్ ఇన్స్టెన్స్ ఆర్ ఆల్ డూయింగ్ ఎ గుడ్ జాబ్, కమిట్మెంట్తో చేస్తున్నారు. ఏ విషయమైనా వెదర్ ఇట్ ఇస్ అని ఏదైనా క్రైమ్ జరిగితే ఇట్లా ఏదైనా కొత్త కొత్త మనము తీసుకుపోతున్న ఇనిషియేటివ్స్ ఉంటాయి, లేకపోతే ఇప్పుడు సైక్లోన్ అయిన సందర్భంలో ఎక్కువ వర్షాలు ఉంటాయి, ఇట్లాంటివి అన్ని పరిస్థితుల్లో 24 గంటలు కూడా మన వారు స్పందనిస్తున్నారు. ప్రకాశం జిల్లా సంతమాగులూరు మండలం కొమ్మలపాడు గ్రామంలో నివార్ తుఫాను ప్రభావంతో 2 రోజుల పాటు కురిసిన వర్షాలతో పంటలు దెబ్బతిన్నాయని రైతులు ఎమ్మెల్యే గొడ్డిపాటి రవికుమార్ దృష్టికి తీసుకురాగా వెంటనే దెబ్బతిన్న పంటలను ఎమ్మెల్యే శనివారం మధ్యాహ్నం నీట మునిగిన మిర్చి పంటను పరిశీలించారు. అనంతరం రైతులతో మాట్లాడారు. నష్టాన్ని అంచనా వేసి రైతులకు నష్టపరిహారం చెల్లించాలని ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. నియోజకవర్గంలో రైతులు అందరూ వ్యవసాయం పైనే ఆధారపడి ఉన్నారన్నారు. రైతులను ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకోవాలన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.